హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది నెబర్స్ ఆఫ్ సిరీస్ అండి. 4 సిరీస్ ఉన్నాయి అందులో. ఈ ప్రింటర్లో 1000A 1000W 1200A 1200W. ఇది ఇప్పటి వరకు మాత్రమే మనం ఇది దీని ద్వారా మాత్రమే ఇది క్యాటరేజ్ లోడ్ చేసాం. ఇప్పుడు అది 1005 1020 మాదిరిగానే దీని కూడా రీఫిల్లింగ్ చేద్దాం. ఫస్ట్ క్యాటరేజ్, ఈ క్యాటరేజ్ నెంబరు 104A క్యాటరేజ్. దీని రీఫిల్లింగ్ ఎలా అనేది చూద్దాం. ఎప్పుడు కూడా ఫస్ట్ క్యాటరేజ్ అనేది దీని ద్వారా మాత్రమే లోడ్ చేసేవారు. ఇప్పుడు ఫస్ట్ టైము దీనికి రీఫిల్లింగ్ ఎలాగా అనేది మీకు చూపిస్తాను. దీని ఆపోజిట్ ఫ్రెండ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, దీనికి ఆపోజిట్గా ఒక స్ట్రిప్ ఉంటుంది. స్ట్రిప్ ఉంటుంది ఇది. ఈ స్క్రూస్, ఈ స్క్రూస్ రెండింటిని ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ టెస్ట్ ఉంటుంది, స్మాల్ టెస్ట్ టెస్ట్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత సిస్టమ్ ఇలా ఉంటుంది. ఈ పెద్దది ఉంది కదా, దీని ఆపోజిట్ ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది. ఇందులో మాత్రమే వేయండి. నిలబడుతూ యాక్చువల్ అయితే నేను ఒక బాటిల్ వేస్తున్నాను. యాక్చువల్ అయితే మనకి ఒక 1 బాటిల్ 80 గ్రామ్స్. ఇది 80 కొనే ఏ పౌడర్ అనుకుంటే, మన శాంసంగ్ పౌడర్ ఉంటుంది కదా, నాన్ మ్యాగ్నెటిక్ పౌడర్, అది యూజ్ చేయడం బెటర్. అంటే 2 బాటిల్స్ వేసాం అనుకోండి, మనకి 5000 పేజెస్కి లోడ్ అవుతుంది. ఇది లోడ్ చేసిన తర్వాత దీనికి మనకి ఒక ఫామ్వేర్ ఉంటుంది. ఫామ్వేర్ మనకి హెచ్పి సైట్లో దొరుకుతుంది. మన హెచ్పి డ్రైవ్స్ అండ్ దానిలోనే దొరుకుతుంది. అది అప్డేట్ చేస్తే మనకి ఇండికేషన్ అనేది కనబడుతుంది.